అమెరికాలో ఇచ్చినటువంటి ఒక సూచన లేకపోతే కనుక ఒక హితబోధ తీవ్రవాదం విభజిస్తే పర్యాటకం ఏకం చేస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే సామరస్య సమాజాన్ని సృష్టించే శక్తి పర్యాటక రంగానికి ఉందని ఉద్బోధించారు ఒక కుటుంబం ఒక భూమి ఒక భవిష్యత్తు భావన ప్రపంచ పర్యాటకానికి వర్తిస్తుందన్నారు గోవాలో జరిగిన జీ ట్వంటీ పర్యాటక మంత్రుల సమావేశాన్ని ఉదించి ప్రధాని మోడీ బుధవారం వీడియో సందేశంలో ప్రసంగించారు అమెరికా నుంచి ప్రసంగించారు పర్యాటక రంగం పట్ల భారతదేశ వైఖరి అతిథిభవ భవ భావన మీద ఆధారపడింది పర్యాటకం అంటే కొత్త ప్రదేశాలు చూడడం కాదు ఆ పరిసరాలతో లీనమవడం పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సుసంపన్న దేశ వారసత్వ సంపన్నం కాబట్టడం భారత పర్యాటక రంగానికి కీలకం గత తొమ్మిదేళ్లలో దేశంలోని మొత్తం పర్యాటక పర్యావరణాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు